కొద్ది రోజుల క్రితం ఈ బేగం బజార్ ఫిష్ మార్కెట్ దగ్గర షైనాద్ గన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన హత్య కేసు ఏదైతే ఉందో అది దాని గురించి నేర పరిశోధన అనేది ఇప్పటివరకు బాగానే జరిగింది. 9 మంది ఎవరైతే యువకులు ఈ హత్య చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారో హత్య చేశారో వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు నుండి ఇక్కడ దశాబ్దాలుగా ప్రశాంతంగా నివసిస్తున్న రాజస్థాన్ నుండి ఇక్కడ వలస వచ్చి నివసిస్తున్న మాలీ కమ్యూనిటీకి చెందిన సమాజం, మరి ఒక ఇంకోవైపు యాదవ్ సమాజానికి చెందిన సమాజం, వారు ఎప్పుడు కూడా చాలా సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నారు. ఇదే బేగం బజార్ అఫ్జల్గంజ్ ప్రాంతాల్లో వాళ్ళ నివాసాలు ఉన్నాయి, శాంతియుతంగా జీవిస్తున్నారు. కానీ ఈ హత్యతో కొద్దిగా ఈ సమాజాల మధ్య ఒక టెన్షన్ అనేది ఏర్పడింది. అందుకని ఈరోజు దాన్ని పురస్కరించుకొని ఇక్కడ నేను మా ఆఫీసర్స్తో సహా వచ్చి ముందు ఏదైతే హత్య జరిగిన ఆ కుటుంబం ఉందో వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి దాని తర్వాత ఈ రెండు సమాజాల సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజు పిలిపించి ఈ షైనాద్ గన్ పోలీస్ స్టేషన్ మరియు ఏసీపీ ఆఫీస్ ఆధ్వర్యంలో ఇక్కడ వారితో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా వారందరికీ తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ప్రేమ వివాహం, వారిద్దరి సమాజాల మధ్య యువతి యువకుల మధ్య జరిగిన వివాహం, దాన్ని పురస్కరించుకొని యువకులు ఈ విధంగా వ్యవహరించడం అనేది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ముందొచ్చే రోజుల్లో దీని పరిణామాలు చాలా ఉంటాయి. మీరు మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోండి, వారిపైన మా పూర్తి నిఘా ఉంటుంది అని వారికి చెప్పడం జరిగింది. ఇప్పుడున్న సమాజంలో పిల్లలు, విద్యార్థులు, విద్యార్థినులు, మహిళలు, అబ్బాయిలు అందరూ కూడా స్కూలు, కాలేజ్ అనేది ఎడ్యుకేషన్ గురించి, చదువు గురించి వెళ్తున్నారు. ఆ సందర్భంలో అనేక మందిని కలుస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రేమలో మారి, ప్రేమలో పడి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇది పెద్దలు అర్థం చేసుకోవాలి. సమాజంలో పెను మార్పులు వచ్చాయి, కానీ ఇటువంటి జరిగినప్పుడు వారు ఏదో వారి పాతకాలం ఆలోచనలతో ఇటువంటి యువకుల్ని, ఇటువంటి జంటల్ని విడదీయడం, వారిని మీకు ఇష్టం లేకపోతే వారిని వదిలేయాలి కానీ ఈ విధంగా హత్య చేసి పగ తీర్చుకోవడం అనేది ఏమాత్రం మేమైతే న్యాయ వ్యవస్థ పరంగా, పోలీస్ వ్యవస్థ పరంగా మేము అనుమతించమని వారిని హెచ్చరించడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ కూడా అంచనా వేశాము. ఇక్కడ ఉన్న యువకులకి కౌన్సిలింగ్ సెషన్స్ అనేది మేము ఏర్పాటు చేస్తాం. ఎవరైతే రౌడీ మూకలు ఉన్నాయో వారిని అదుపు చేయడం, వారిపైన షీట్స్ ఓపెన్ చేయడం, పీడి యాక్ట్లు పెట్టడం, లేకపోతే ఇక్కడ రాత్రిపూట బయట తిరిగి ఎటువంటి పని లేకుండా గ్రూప్స్గా కూర్చొని, లేకపోతే ఇక్కడ తిరిగి వ్యవహరిస్తున్నారో వారందరినీ కంట్రోల్ చేసుకోవడం. తల్లిదండ్రులు కూడా చెప్పాము, మీ పిల్లలపైన నిఘా పెట్టండి, వీరు కొంతమంది దీంట్లో మాదక ద్రవ్యాల పట్ల కూడా వారికి అలవాటు మారింది. ఎందుకంటే మీరు సంపాదించి వారికి ఇస్తున్నారు, వారు ఏం చేస్తున్నారో మీరు చూడట్లేదని కూడా వారికి చెప్పడం జరిగింది. వారిని అదుపు చేయడం, వారిపైన నిఘా పెట్టడం పూర్తి బాధ్యత మీది. బయట ఏ జరిగినా మేము
ఇప్పటి నుండి ఏమాత్రం మేము సహించేది లేదని వారికి తీవ్రంగా హెచ్చరించాం. వచ్చే రోజుల్లో ఇక్కడ ఎటువంటి ఇంకా విఘాతం కలగకుండా అందరూ ముందులాగా శాంతియుతంగా ఇక్కడ నివసించే విధంగా, వీరు బేసిక్లీ బిజినెస్ మ్యాన్, వీరికి ఇటువంటి ఆలోచనలు రావు. కానీ కొంతమంది యువకులు ఈ విధంగా చేయడంతో ఇక్కడ పరిస్థితులు ఈ విధంగా మారాయి. కానీ ఎటువంటి సమస్య లేదు, మేము అన్ని విధాలుగా దీనిపైన నిఘా పెడుతున్నాం. ఆ కేసులో కూడా మేము హైకోర్టులో వెళ్ళి మళ్ళీ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జిని కూడా కలిసి ఇది ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లాగా పెట్టి దాని ట్రయల్ అనేది ప్రారంభించి తొందరగా ముగించే విధంగా మేము అన్ని చర్యలు తీసుకోబోతున్నాం. ఇప్పుడు జరిగిన కేసులో కూడా అన్ని విధాలుగా ఎవిడెన్స్ ఏదైతే ఉందో సరిగ్గా అన్ని ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అనేది బాగా జరగాలి. దానిపైన నిఘా పెట్టాం. సైంటిఫిక్ ఎవిడెన్స్, సీసీటీవీ ఎవిడెన్స్, దాన్ని మొత్తం కొరాబరేట్ చేయడం ఎఫ్ఎస్ఎల్ ద్వారా, ఇదంతా కూడా మేము ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ చేస్తున్నారు. తప్పకుండా దీంట్లో కన్విక్షన్ వచ్చే విధంగా మేము అన్ని చర్యలు మేము తీసుకోబోతున్నామని మీకు తెలియజేస్తున్నాం.